నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, కంటతడి పెట్టేస్తూ ఉంటుంది, అలాగే ఆలోచింపచేస్తుంది. సో ఈ చిత్రం అన్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీష్ కట్ట గారిని విధురత్తుగా స్వాగతం పలుకుతున్నాం. హరీష్ గారు, వి రిక్వెస్ట్. అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, అంటే అందంగా చేసి అని చెప్తూ ఉంటారు అన్నమాట వెనకాల. ఎస్, అంతే అద్భుతమైన అభినయాన్ని, అంతే అద్భుతమైన సినిమాని మనందరికీ అందించిన శర్వ గారిని విధురత్తుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, గోపి గారిని ఒకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము, రామ్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్ఎస్ఆర్ ఎస్టేట్ నుంచి శ్రీనివాస్ గారిని విధురత్తుగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీనివాస్ గారు, వి రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే ముందుగా రామ్ గారు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను, బట్ ఎప్పుడు గోపి గారే మాట్లాడి. శ్రీకారం సినిమా మార్చి 3న సెన్సార్ అయింది. సో అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11 రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు సినిమా గురించి, శ్రీకారం చాలా పాజిటివ్ టైటిల్. ఒక యూత్, ఒక యంగ్ ఫార్మర్ స్టోరీ అండి శ్రీకారం. దీంట్లో చాలా బలమైన సీన్స్, చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్తో ట్రీట్ చేసాము ఈ స్టోరీని. ఒక రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా మన విలేజ్లో మన అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉండే వాతావరణం, అలాంటి క్యారెక్టర్స్తో డీల్ చేసిన సబ్జెక్ట్ ఇది. చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది. టెక్నీషియన్స్గా చూస్తే మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇచ్చాడు. చాలా మీరు చూసారు సాంగ్స్ చాలా హిట్ అయినాయి. భలే కొంది బాల అయితే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అలాగే లిరిసిస్ట్ పెంచల్ దాస్ గారు సాంగ్ భలే ఉందా బాలా కానీ, తర్వాత కేకే గారు హే అబ్బాయి కానీ, ఆ తర్వాత రామ్జోగ శాస్త్రి గారు టైటిల్ సాంగ్ శ్రీకారం టైటిల్ సాంగ్ కానీ, ఆ తర్వాత ఒక చిన్న కుర్రాడు అండి భరద్వాజ అనే కుర్రాడు సందర్లే సందర్లే సంక్రాంతి పాట, అలాగే ఇంకొక 2 బిగ్ సాంగ్స్ ఉంటాయి. చాలా ఎమోషనల్గా చాలా డెప్త్తో కూడుకున్న పాటలు, అంతా యంగ్ అయ్యి ఆ పాటలు రాశాడంటే మనం నాకే నమ్మబుద్ధి కాలేదు. సో అతనికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా డైలాగ్స్ సాయి మాధవ్ బుర్ర గారు చాలా ఎమోషనల్గా డెప్త్ ఉన్న సీన్స్కి ఇంకా అంతే డెప్త్ వచ్చేలాగా అద్భుతంగా డైలాగ్స్ ఇచ్చారు. ఈ సినిమాకి, శ్రీకారం స్టోరీకి డైలాగ్స్ అనేది చాలా పెద్ద అసెట్ అండి. థ్యాంక్ యూ సాయి గారు. ఇంకా మా డైరెక్టర్ కిషోర్ గురించి వస్తే, కొత్త కుర్రాడు అండి, ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఫిల్మ్ ఇండస్ట్రీకి. శ్రీకారం అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, అది చూసి అద్భుతంగా ఉంది, అసలు భలే ఐడియా, భలే పాయింట్ని భలే కన్సీవ్ చేసి చెప్పాడని అనుకున్నాం. అలాగే 2016లో వచ్చిందా, అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి 2019 ఆగస్ట్లో సెట్స్ మీదకి వెళ్ళాం. ఈ మధ్యలో కరోనా వచ్చింది, బట్ స్టిల్ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బాగా చేసాం. బాగా ట్రీట్ చేశాడు, బాగా కన్సీవ్ చేసుకున్నాడు సీన్స్, స్టోరీ అన్నీ కూడా. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, హీ హాస్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ది ఇండస్ట్రీ అండి. ముందుగా ఈరోజు మా హీరో గారికి, శర్వానంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. మీరు ఇలాగే 100 ఏళ్లకు పైగా ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుంటూ ఉండాలి, ఇలాంటి మంచి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
మళ్ళీ మళ్ళీ ఇది నాని రోజు డైలాగ్ రైటర్ గా నాకు ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో మీ అందరికీ తెలుసండి తర్వాత మళ్ళీ శర్వానంద్ గారితో ఎప్పుడు చేస్తానా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న టైం లో నాకు 40 డిగ్రీస్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెళ్ళగానే కిషోర్ నాకు కథ చెప్పాడు ఎంత క్లియర్ గా ఎంత చక్కగా చెప్పాడంటే సినిమా చూపించేశాడు నాకు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఈ సినిమా చేయాలి అని అనిపిస్తుందండి చేస్తాను అని చెప్పలేదండి చేయాలి అని చెప్పాడు ఎందుకంటే అది బాధ్యత ఈ సినిమా చేయటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత రైతు గురించి డిస్కస్ చేసిన సినిమా అండి ఈ రోజున ప్రతి ఒక్కరూ రైతు గురించి మాట్లాడుకోవాలి రైతు గురించి డిస్కస్ చేయాలి ఎవరికి చేతనేనంత వరకు రైతు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఈ రోజు దేశంలో ఉంది ఎందుకంటే మనందరం అండి మీరు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఏదో ఒక స్థాయిలో దోచుకోవచ్చు ఒక స్థాయి 10 రూపాయలు ఉంటుంది ఒక స్థాయి 100 రూపాయలు ఉంటుంది ఒక స్థాయి కోటి రూపాయలు లక్ష కోట్లు మనం వింటానికి కూడా భయపడే ఫిగర్లు కూడా దోచుకోవచ్చు ఎవరి స్థాయిలో వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కానీ ఈ భూమి మీద పైసా కూడా దోచుకోనే అవకాశం లేని వాడు ఒక్కడే రైతు వాడు మాత్రం దోచుకోలేడండి దోచుకునే అవకాశం రైతుకి లేదు దోపిడి కాపడతాడు తప్ప అతను మాత్రం దోచుకోలేడు మనం రోడ్డు మీద ఒక బండి దగ్గరికి వెళ్ళి ఆ రైతు పండించిన పంట వాడు అమ్ముతూ ఉంటే అంతెందుకయ్యా ఇంత ఇస్తే సరిపోతుంది కదా పక్కన చూడు ఎంత ఇస్తారు అని మనం తీసుకుంటాం ఇదే మార్కెట్లోకి వెళ్తే వాడు ఎంత చెప్పితే అంత కట్టి వచ్చేస్తాం ఇదే కదండి దోపిడి ఇంతకంటే దోపిడీ ఉంటుంది సో రైతు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు ఉందండి ఇది రైతు గురించి డిస్కస్ చేసిన సినిమా భూమికి మనిషికి మధ్య ఉన్న ప్రేమ కథ తండ్రికి కొడుక్కి మధ్య ఉన్న ప్రేమ కథ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉన్న ప్రేమ కథ బంధాలకి భూమికి మధ్య ఉన్న ప్రేమ కథ అన్ని ఎమోషన్స్ ఈ భూమి మీద ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో అన్ని ఎమోషన్స్ ఈ కథలో ఉన్నాయండి అలాంటి కథ చెప్పాడు నాకు కిషోర్ ఈ కథ రాయటం ఒక బాధ్యత ఈ కథ తీయటం ఒక బాధ్యత ఈ కథ రాయటం ఒక బాధ్యత ఈ దీనికి మాటలు రాయటం ఒక బాధ్యత రైతు గురించి మాట్లాడాలి నాకు మాటలు రాసే అవకాశం వచ్చింది అంతకంటే కావాల్సింది ఏముందండి చక్కగా వచ్చిందండి సినిమా ఖచ్చితంగా బాగుంటుంది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూసి సంతోషించే సినిమా ఒక సంతోషాన్ని ఇచ్చే సినిమా నేను పనిచేశానండి చాలా తృప్తిగా ఉంది ఇలాంటి అవకాశం ఇచ్చిన మా నిర్మాతలు రామ్ గారికి గోపి గారికి నిజంగా అసలు ఈ కథని తీయాలనే ఆలోచన రావటంలోనే అది ఎంత గొప్ప టేస్టో ఆలోచించండి ఎందుకండి నాలుగు పాటలు నాలుగు ఫైట్లు పెట్టేసి ఒక సినిమా తీసేసి డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ప్రొడ్యూసర్లు చాలామంది ఉండొచ్చు అందరికీ నమస్కారం థ్యాంక్స్ యా థ్యాంక్స్ టు ఆల్ ది మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆఫ్టర్ దిస్ లాంగ్ పాండమిక్ మన ముందర ఒక మంచి కంటెంట్ మంచి సినిమా రాబోతుంది మీరందరూ మీ ఫ్యామిలీతో ఈ శ్రీకారం థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ గోపి గారు అండ్ రామ్ గారు ఆఫ్టర్ దిస్ యునో యాక్చువల్లీ ఏప్రిల్లోనే మా సినిమా లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాల్సింది బట్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ వి కమింగ్ నౌ సో ఐమ్ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు శర్వ హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్స్ టు శర్వ అండ్ ఫర్ మేక్ యు నో ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ అండ్ యుర్ సచ్ ఎ నైస్ కో యాక్టర్ అండ్ థ్యాంక్స్ టు అవర్ రైటర్ థ్యాంక్స్ టు అవర్ డిఓపీ సార్ ఈస్ నాట్ హియర్ బట్ థ్యాంక్స్ టు యూ ఫర్ షోయింగ్ ఇస్ ఆల్ సో బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి థ్యాంక్స్ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ గివింగ్ దిస్ అమేజింగ్ ఆల్బమ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండ్ మీరు సినిమా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళందరూ చూడడానికి రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ చూస్తూ ఉంటుంది ఎస్ మరి ఇప్పుడు బర్త్డే బాయ్ నటించిన వ్యక్తి శర్వా గారు మాట్లాడతారు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి చాలా సంతోషం ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత కలుస్తున్నాం అందరం అందరినీ అందరి ఫేస్లు చూసి చాలా రోజులైంది
చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలంటే ఇందాక సాయిమాధవ్ గారు చెప్పినట్టు కదిన్నప్పుడు ఇది చేస్తా అన్నదానికన్నా చెయ్యాలి ఇది ఒక బాధ్యత అని అనిపించింది సినిమా వినగానే కదినగానే. ఎందుకంటే ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావు. అండ్ అంటే ఒక రైతు అనే దానికి ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే నాకు సినిమా చేయకముందు నాకు కూడా పెద్ద మనం సిటీలో పుట్టి పెరిగాం మనకి కూడా పెద్ద ఏం తెలియదు. నాకు కత్తినప్పుడు అంటే రైతు అనేది మన జీవితంలో అంటే వాళ్ళు పండిస్తే కానీ మనం తినలేం. అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్డు ఏంటి అంటే మనం పండించే వాళ్ళు తక్కువైపోయారు తినేవాళ్ళు ఎక్కువైపోతున్నాం. సో ఈ కాన్సెప్ట్ మీద రాసుకుని మెయిన్ కిషోర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్ కిషోర్ అంటే ఇంత మంచి కథ రాసుకున్నందుకు. అండ్ అలానే మెయిన్ మా ప్రొడ్యూసర్లు అంటే కమర్షియల్ సినిమాలు లేకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు నాలుగు పాటలు నాలుగు ఫైట్లు నాలుగు డాన్స్లు ఈ చేయటం చాలా ఈజీ కానీ ఒక మంచి కథని తీసుకుందాం చేద్దాం అని నేను ఎన్నో రోజులు నాకు కథ వినడానికి కుదరకపోయినా వాళ్ళు లిటరలీ వెయిట్ చేసి నా కోసం కథ వినిపించి వినగానే అరే వినపోతే ఇంత మంచి కథను నేను మిస్ అయ్యేవాడిని అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈరోజు ఈ సినిమా ఇది రావడానికి మేము ముఖ్యంగా కిషోర్ ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తే మెయిన్ గోపి అండ్ రామ్ గారు ఇలాంటి ప్రొడ్యూసర్లు నేను నిజంగా ఎప్పుడు చూడలేదండి. అంటే ప్రతి షాట్ ప్రతి సీను కూర్చుని దగ్గరుండి చెక్కి అంటే ఈ సినిమాని నమ్మటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు అంటే ఈ సినిమాలో అంటే ఎంత డేరింగ్ ఇది ఉంటే కానీ ఈ సినిమా చేయలేరు. అండ్ సో థ్యాంక్ యూ రామ్ గారు అండ్ గోపి గారు ఎందుకంటే ఆడియన్స్కి మనం ఒక మంచి సినిమా ఇవ్వబోతున్నాం. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ ప్రౌడ్ ఈ సినిమా నేను చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అండ్ చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడతాను. అండ్ నిన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే దాని రెస్పాన్స్ లిటరలీ అన్బిలీవబుల్. ఫస్ట్ కాల్ నాకు చరణ్ దగ్గర నుంచి వచ్చింది అరే ఈ సినిమా అసలు ఫస్ట్ ట్రైలర్ చూడగానే ఫోన్ చేసి ఈ సినిమాకి నేను సపోర్ట్ చేస్తా ఏం చేయాలి అంటే ఇది ఒక పాయింట్ ఇంత మంచి పాయింట్ మీరు చెప్తున్నారు. అండ్ ఈ కాలం ఐ మీన్ ఈ టైంలో ఇండస్ట్రీలో మనందరం ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి అంటే ఎంత మంచి మాట చెప్పాడు అంటే నా మిత్రుడు థ్యాంక్ యూ చరణ్ ఫర్ బీయింగ్ అ గ్రేట్ సపోర్ట్. వెంటనే ఆయన ఇమీడియట్గా చిరంజీవి గారికి ఫోన్ చేసి ఇది మీరు ఎలాగన్నా మేము ఒక 9 మినిట్ వీడియో కట్ చేసి చూపించాం ఆయనకి. సో ఆయన 8th ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాల్గొనడానికి ఒప్పుకున్నారు. అండ్ అలానే వెంటనే కేటీఆర్ గారికి ఫోన్ చేయగానే ఆయన కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ కంపల్సరీ సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన 9th హైదరాబాద్లో ఈవెంట్కి ఒప్పుకున్నారు. ఎందుకంటే మాకు మోర్ దెన్ పబ్లిసిటీ అంటే అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడితే ఇన్స్పైర్ అయ్యే యూత్ని ఇన్స్పైర్ చేసే లీడర్స్ కావాలి. సో అందుకే వాళ్ళిద్దరిని ఎంచుకున్నాం. అండ్ థ్యాంక్ యూ కేటీఆర్ గారు అండ్ చిరంజీవి గారు అండ్ చరణ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ టు నితిన్ నాని అండ్ వరుణ్ తేజ్ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ ప్రియాంక షీఈ్ అ వండర్ఫుల్ కో స్టార్ ఎప్పుడు చెప్తా నెక్స్ట్ బిగ్ స్టార్ అని. So she's going to be the next big star. So I wish her all the best and it's great working with you. And alane saimadha gar gurin cheppalante maadi malli malli idran rojuto maa prayanam start ayindi. So ayantho pakkar kurchune vannapudu ayan raastunte ela raastunaru enti
ఆయన ఇంటెన్షన్ ఏంటి అని తెలుసుకుని పక్కనే మన వైజాగ్లో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయనకి ఆయనతో కథ రాయించు ఆయనతో డైలాగ్ రాయించుకోవాలంటే కథ లేనిదే పంపించలేము మనసు ఒప్పదు సో ఈ కథ అనగానే ఫస్ట్ థింగ్ మాకు వచ్చిన మైండ్లో సాయి మాధవ్ గారు రాస్తేనే ఈ సినిమా మనకు వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాం అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రైటింగ్ వండర్ఫుల్ డైలాగ్స్ మనకి మళ్ళీ మళ్ళీలో ఎలా అయితే డైలాగ్స్ పెద్ద ట్రెండింగ్ అయినాయో శ్రీకారంలో కూడా అలానే బాగా అవుతుంది అండ్ థ్యాంక్స్ టు యూ రాజ్ చాలా మేనేజ్ చేసి బాగా చూపించాడు మనందరినీ అండ్ థ్యాంక్స్ టు షోభి మాస్టర్ అండ్ దినేష్ మాస్టర్ అలానే టెక్నీషియన్స్ అందరికీ రావు రమేష్ గారికి సాయి కుమార్ గారికి అలానే మిక్కీ జే మేయర్ నాకు శతమానం భవతికి ఎంత మంచి సాంగ్స్ ఇచ్చాడో మళ్ళీ శ్రీకారానికి అంతకంటే బాగా మంచి సాంగ్స్ ఇచ్చాడు అండ్ సో అన్నీ చూస్తే అంటే ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ మీడియా మిత్రులు మీరు కూడా చూసి ఐ బి వెయిటింగ్ మీరు ఎప్పుడు షో వేస్తున్నారు వాళ్ళకి ఉంటే నేను వచ్చి మీ అందరూ ఒపీనియన్ తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే రాష్ట్ర రెండు సినిమాలకి తిట్టారు సో ఒళ్ళు దగ్గర దా పెట్టుకుని మంచి సినిమాలు చేద్దామని ట్రై చేస్తున్నా సో ఐ విల్ టేక్ యువర్ ఒపీనియన్ అగైన్ అండ్ ట్రై టు డూ గుడ్ ఫిల్మ్స్ యాజ్ మచ్ అస్ పాసిబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీరు మంచి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దెర్ ఈజ్ నో కల్చర్ వితౌట్ అగ్రికల్చర్ అంటారు అంటే ఒక రైతుకు ఉన్న ఇంపార్టెంట్ సొసైటీలో అట్లాంటిది సో సో ఆ రైతు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చేయడాన్ని మీరు ఎంత ఎంజాయ్ చేశారు చాలా సొసైటీలో ఇంపార్టెంట్ ఉన్న రోల్ అది యాక్చువల్లీ మాది రైతు కుటుంబం మా తాతలు మా తాత రైతు అండ్ పొలాలు ఉండే పండించేవారు దాని తర్వాత మా నాన్న అంటే మీకు అందరికి మామిడి పళ్ళు పళ్ళు పంపిస్తూ ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్ సో అది మా నాన్నకి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం సో అందుకే అక్కడ ఊరి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఒక కొన్ని ఎకరాలు తీసుకుని మా రైస్ మేమే పండించుకుంటాం సపోటా అండ్ మామిడి కూరగాయలు పెంచుతాం బట్ నేను ఎప్పుడు ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఎప్పుడు సైడ్ వెళ్ళా సో కథ షూటింగ్ చేసేటప్పుడు అంటే ఆ ఫీల్డ్స్లో చేసేటప్పుడు తెలియకుండా నాలో తెలియని ఒక అంటే ఒక పీస్ ఒక సెరెండి వస్తుంది అంటారు కదా పొలాల్లో పనిచేస్తుంటే పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఉంటే అసలు మైండ్లో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఏసీ రూముల్లో కూర్చున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి బట్ మీకు అక్కడ పొలంలో ఉంటే అసలు మనకు ఆలోచన అనేది రాదు ఎందుకంటే యువర్ విత్ నేచర్ అండ్ సో ఆ ప్రాసెస్లో చేస్తుంటే సడన్గా కరోనా వచ్చింది కరోనా వచ్చి ఒక ఆరు నెలలు ఉన్నాం కదా అందరూ ఇంట్లో ఫస్ట్ మూడు నెలలు ఇంట్లోనే ఉన్నా దాని తర్వాత ఇంకా తిక్కొచ్చేసి నేను మా ఫామ్కి వెళ్ళిపోయి మూడు నెలలు అక్కడే ఉన్నా ఏం లేదు ఒక టెంట్ వేసుకుని ఉన్నా క్యారవాన్ తీసుకెళ్ళి ఒక టెంట్ వేసుకుని ఉన్నా మూడు నెలలు అండ్ అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నాకు అది శర్వానంద్ గారు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఫస్ట్ అంటే రైతు సమస్యల మీద చాలా సినిమాలు వచ్చినాయి రైతుల గురించి చాలా సినిమాలు వచ్చినాయి మన రీసెంట్గా మహేష్ బాబు మహర్షి గురించి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అంటే ఈ సినిమాలో పర్టికులర్గా దేనికి శ్రీకారం చుడుతూ శ్రీకారం అనే టైటిల్ పెట్టుకుని రైతు సమస్యల గురించి ఏం చెప్పబోతున్నారు మేము రైతులు సమస్యలు కానీ ఒక గవర్నమెంట్ సైడ్ కానీ లేకపోతే ఒక సూసైడ్స్ కానీ ఏమీ మేము చెప్పలేదు మాకు ఇప్పుడు బేసిక్లీ Y2K అని 2000లో వచ్చినప్పుడు కంప్యూటర్ బూమ్ చాలా వచ్చింది అంటే కొన్ని లక్షల జాబ్లు వచ్చినాయి అమెరికాకి వెళ్ళటం అందరం మన అందరు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వటం ఊరు దాటిన వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి ఉంటాం సో ఇది వచ్చింది దాని తర్వాత సివిల్ ఇంజనీర్ చదివించాలంటే ఆ దండగా అనుకునేవారు అలానే రియల్ ఎస్టేట్ రాగానే వెంటనే సివిల్ ఇంజనీర్స్కి ఒక వాల్యూ వచ్చింది అండ్ నెక్స్ట్ మన ఫ్యూచర్లో మనం చూసుకుంటే నెక్స్ట్ ట్రెండింగ్ ఫీల్డ్ ఏంటి అంటే ఫార్మింగ్ ఇప్పుడు ఫార్మింగ్ అనేది చాలా చులకనగా చూస్తున్నారు మొన్న ఎక్కడో ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు
ముసలాయన ఒక 5 ఎకరాలు ఉంది, వ్యాపారం చేసుకుంటున్నాడు. మీ కొడుకు ఏం చేస్తాడు ఏంటి అంటే ఇక్కడ డ్రైవర్గా చేస్తున్నాడు. ఎందుకు వ్యాపారంలో దింపలేదు అంటే పిల్లని ఎవరు ఇవ్వట్లేదండి వ్యాపారం చేస్తుంటే. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అండ్ రేపొద్దున ఫ్యూచర్లో మనకి ఫార్మింగ్ అనేది పండించకపోతే తినేది ఎలాగా? అండ్ దాంట్లో మనకి ఇప్పుడు ఆ పాయింట్ బేస్ చేసుకుని యూత్ అనేవాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. సో చదువుకున్నాడు కంటే చదువుకున్నాడు వ్యవసాయం చేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే దాంట్లో చాలా కొత్త కొత్తగా ఇప్పుడు చాలా బర్మా కల్చర్ అని ఇలాంటి రకరకాల టెక్నిక్స్ వచ్చేసినాయి. సో దట్ ఈస్ వాట్ వి వాంటెడ్ టు టెల్ ఇన్ ద ఫిల్మ్. సార్, డైరెక్టర్ గారు మీకు ఒక క్వశ్చన్. డైరెక్టర్ గారు, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ రియల్ ఇన్సిడెంట్స్ అని చెప్పారు కదా, ఆల్రెడీ సిరిధాన్యాలు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు దేశంలో చాలా ఊపి వచ్చింది. బెంగళూరులో విదేశాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా మానేసి వచ్చేసి అక్కడ వ్యవసాయం చేస్తూ దాన్ని పండించారు, అది మంచి లాభం. అసలు అప్పుడే ఈ యూత్ అనేది చదువుకున్న వాళ్ళు వస్తే బాగుంటుంది అనే ఒక హైప్ వచ్చింది. ఈజ్ దేర్ ఎనీ ఉందండి కనెక్షన్? ఉందండి. 2016లో మేము మధుచంద్రన్ అనే పర్సన్ కలిసాం అనమాట. ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారు బెంగళూరు దగ్గర మాండ్యాలో ఉన్నటువంటి పర్సన్ కలిసాం. అప్పుడే 2016లో ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఒక ఫ్యూచర్ ఫిల్మ్ చేసుకున్నాను. నాకు అప్పుడు స్కోప్ వస్తుందో రాలేదో నాకు తెలియదు, బట్ నేను షార్ట్ నుంచి ఒక ఫ్యూచర్ ఫిల్మ్ పట్టుకోవాలనుకున్నాను. అందుకనేసి ఒక 32 మినిట్స్గా ఉంటుంటే ఒక కంటెంట్ చేశాను అనమాట. సో ఇంకా దాని నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యేసి నాకు మళ్ళీ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఇచ్చింది. ప్రొడ్యూసర్ సపోర్ట్ తర్వాత చాలామంది వెళ్ళి కలిసాం. ఇప్పుడు వరంగల్లో రజనీకాంత్ ఉన్నాడు, అతన్ని కరీంనగర్లో ప్రవీణ్ చందన్ ఉన్నాడు, అతన్ని ఇలా చాలామందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకునేసి అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు వేరే సినిమాకి ఇంకోటి కావాలి పక్కన పెడితే ఒక డాక్టర్ చోలు కొడుకుని డాక్టర్ని చేస్తున్నాడు, మనందరికీ తెలిసిన విషయమే. ఒక హీరో వాళ్ళు కొడుకుని హీరోని చేస్తున్నాడు, ఒక ఇంజనీర్ కూడా వాళ్ళ కొడుకుని ఇంజనీర్ చేస్తున్నాడు. కానీ మనలో అందరూ కూడా చాలామంది రైతు కుటుంబం నుంచి వచ్చినా కూడా మనకెక్కడో చేద్దామని ఉన్నా కూడా మన పేరెంట్స్ అనేవాళ్ళు ఒప్పుకోరు. ఎందుకని ఒప్పుకోరు? ఆ ఒప్పుకునేదానికి హీరో అనేటువంటి క్యారెక్టర్ ఏం చేశాడు? నిజంగా మనం అదే పొజిషన్లో మనకు కూడా చేయాలని ఉంటే మన నాన్నను మనం ఏ విధంగా ఒప్పించగలం అని చెప్పే పాయింట్స్ ఉంటాయండి దీంట్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. గోపి గారు, మైక్ గోపి గారికి ఇవ్వండి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇట్లు ఇచ్చిన మీరు ఎప్పుడు మాట్లాడాలా ఏ సభలో అంటే మిమ్మల్ని మాట్లాడేంతగా మిమ్మల్ని ఈ కథ ఇన్స్పైర్ చేస్తుందా, ఈ సినిమా చూసిన తర్వాత కాన్ఫిడెంట్ పెంచిందా, ఎందుకు మీరు మాట్లాడేంతలాగా ఈ సినిమా గురించి? అంటే అట్లా ఏం లేదండి, వాల్మీకి సక్సెస్ మీట్లో కూడా మాట్లాడాగా. నేను అబ్జర్వ్ చేశాను అప్పుడు ఎన్ని ఎన్ని జరిగిన ఎన్ని సినిమాలు చూసి దీన్ని వేరేగా మాట్లాడారు. ఇప్పుడు మాత్రం మరీ మాట్లాడపోతే మొక్కు అనుకుంటారేమో, ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడుతాను. నూనె అంటే పుట్టింగ్ దట్ అసైడ్ నిజంగా చాలా మంచి కథ, మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన కథ అనమాట. చాలా ఎమోషనల్గా ఉంటుంది. చాలామందికి చూపించాము, అవన్నీ తర్వాత మాట్లాడతారు మా ఫ్రెండ్స్కి కానీ. మీరు చెప్పండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు దీన్ని ఫీచర్ ఫిల్మ్గా చేస్తే అదిరిపోతుంది అని ఏదైతే అనిపించిందో ఈరోజు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా అదే ఫీలింగ్ ఇంకా బలంగా ఉంది. ఆ రోజు మనం ఏదైతే అనుకున్నామో దాన్ని స్క్రీన్ మీద బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయగలిగానరా బాబు. దానికి యాక్చువల్గా సాయిమాధవపుర గారు అసలు ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ చెప్పాలండి. దాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళడానికి ఆయన రైటింగ్ అద్భుతంగా పనిచేసింది. సీన్లో అంటే ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, అసలు ఆయన రైటింగ్ చెప్పిన విధానం రేపు మీరు స్క్రీన్ మీద చూస్తేనే అర్థమవుతుంది. సార్, గోపి గారు, సార్ రైతులపై మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? నేను కమర్షియల్గానే ఆలోచిస్తున్నాను. ఇది ప్రాపర్ కమర్షియల్ ఫిలిం, ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే ఇది కాదు. ప్రాపర్ కమర్షియల్ ఫిలిమే చేశాను అనుకుంటున్నాను. సో యా, ఇట్ విల్ బి అ కమర్షియల్ ఫిల్మ్ అండ్ కమర్షియల్ హిట్ ఆల్సో. అంటే ఫాదర్ ఆర్గానిక్ ఫామ్ చేయడం అనేది మీకు కొంత ప్రోత్సహించిందంటారు ఈ సినిమా చేయడానికి? లేదండి, దాని గురించి కాదు. నాకు చెప్పినట్టు ఈ సినిమా చేసిన తర్వాత నాలోనే తెలియకుండా చాలా మార్పు వచ్చింది. అంటే ఆ భూమికిను మనిషికి ఉన్న కనెక్షన్ అది మాటలతో చెప్తే ఇది కాదు. ఎందుకంటే నేను 3 నెలలు మా పొలంలో ఉండిపోయాను. సో ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ అండ్ దట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
సార్ జానులో సమంతని సార్ జానులో సమంతని చాలా ప్యాంపర్ చేశారు, ఇక్కడ మాత్రం తన నేడిపించారు, టీజ్ చేశారు. ఎందుకు అది ఎందుకు అలా ఏంటి ఎందుకు అలా చేశాం డైరెక్టర్ చేయించాడు అలా సార్. ఈ బర్త్డేకు మీరు దేనికి శ్రీకారం చుడుతున్నారండి? ఈ సినిమాతో అన్ని హిట్లు చేయాలని శ్రీకారం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం సార్, బర్త్డే అంటే సెలబ్రేషన్స్, బర్త్డే అంటే కేక్ కటింగ్ ఖచ్చితంగా ఉంటుంది.